నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారికి ఆర్థిక ఇబ్బందులు ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి. రుణ ప్రయత్నాలు చేసే ఆలోచనలు ఉంటూ ఉంటారు. ముఖ్య విషయాల్లో తొందరపడకూడదు, వేరువేరు సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ఆంజనేయ స్వామివారు. మీరు చేయవలసినటువంటి పూజ స్వామివారి దండకమును పారాయణం చేయండి. వృషభ రాశి వారు పలు రకాల సభలు సమావేశాల్లో పాల్గొంటూ ఉంటారు. మీకు రావలసినటువంటి బాకీలను వసూలు చేసుకోగలుగుతారు. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసినటువంటి పూజ గణపతి ద్వాదశ నామాలను పారాయణం చేసుకోవాలి. మిథున రాశి వారికి వ్యవహారిక విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. మీరు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతూ ఉంటాయి. ఇక వ్యాపారంలో అనుకూలత ఉంటుంది. ఉద్యోగాల విషయంలో ఒత్తిడి నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతుంది. కుటుంబపరమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసినటువంటి పూజ స్వామివారికి తులసి అర్చన నిర్వహించండి. కర్కాటక రాశి వారికి ఈరోజు ముఖ్యమైనటువంటి పనులు వాయిదా పడకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుచుకునే ప్రయత్నాల్లో తీవ్రమైనటువంటి కృషి చేస్తూ ఉంటారు. ఆకస్మిక ప్రయాణాలు ఉండే సందర్భాలు ఉంటుంటాయి. వ్యాపారంలో అనుకూలతలను పెంచుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసినటువంటి పూజ గోవిందనామాలను పారాయణం చేసుకోండి. సింహరాశి వారికి ఈరోజు దూర ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆర్థిక సంబంధమైనటువంటి అంశాల్లో ఒడిదుడుకులు ఉండే పరిస్థితి కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైనటువంటి విషయాల్లో చర్చలు చేస్తుంటారు. స్వల్ప అనారోగ్యాలు ఇబ్బంది పెడుతుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసినటువంటి పూజ శివతాండవ స్తోత్రమును పారాయణం చేయండి. కన్యారాశి వారికి ఆస్తి విషయాల్లో కాస్త ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. అలాగే కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలను పూర్తి చేస్తూ ఉంటారు. ధార్మిక సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసినటువంటి పూజ శంఖపుష్పాలతో స్వామివారిని పూజించండి. తులారాశి వారికి ఈరోజు పరిచయాలు పెరుగుతూ ఉంటాయి. కొన్ని అనుకోనటువంటి ఆహ్వానాలు కూడా అందుతూ ఉంటాయి. శుభవార్తలు ఉంటుంటాయి. వాహనాలు కొనుగోలు చేసే ఆలోచనలు ఉంటూ ఉంటారు. వ్యాపార ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు. మీరు చేయవలసినటువంటి పూజ శ్రీ రామరక్షా స్తోత్రమును పారాయణం చేసుకోవాలి. వృశ్చిక రాశి వారికి ఈరోజు స్నేహితులతో ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. అనుకోనటువంటి ప్రయాణాలు చేస్తుంటారు. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో అనుకూలతలు సాధించుకోగలుగుతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మీనాక్షి అమ్మవారు. మీరు చేయవలసినటువంటి పూజ అష్టాదశ శక్తిపీఠ స్తోత్రమును పారాయణం చేయండి. ధనుసు రాశి వారికి ఈరోజు ఆర్థిక సంబంధమైనటువంటి మార్పులు కనిపిస్తూ ఉంటాయి. వ్యవహారిక విషయాలన్నీ కూడా అనుకూలమవుతూ ఉంటాయి. వేరువేరు రూపాల్లో ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఉంటారు. కుటుంబపరమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దుర్గా అమ్మవారు. మీరు చేయవలసినటువంటి పూజ అమ్మవారికి కుంకుమ పూజ చేసుకుని రక్షగా ఆ కుంకుమను ధారణ చేసుకోండి. మకర రాశి వారికి కుటుంబ సభ్యులతో మరింత సత్సంబంధాలు ఏర్పడుతూ ఉంటాయి. విద్యార్థులకు అనుకూలతలు ఉంటుంటాయి. చేపట్టిన పనులు మధ్యలో వదిలివేయకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోండి. సంఘపరంగా విశేషమైనటువంటి ఆహ్వానాలు అందుతాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సూర్యనారాయణ స్వామివారు. మీరు చేయవలసినటువంటి పూజ ఆదిత్య హృదయమును పారాయణం చేసుకోవాలి.
సింహరాశి వాళ్ళకు కుటుంబ విషయాల్లో మంచి అనుకూలతలు ఏర్పడుతూ ఉంటాయి. ప్రయాణపరమైనటువంటి వ్యవహారికపరమైనటువంటి మార్పులు చేర్పులు కొనసాగుతూ ఉంటాయి. చేపట్టిన కార్యక్రమాల్లో ఉన్నతపరమైనటువంటి లక్ష్యాలు ఉంటుంటాయి. ఉద్యోగాలు సానుకూలమవుతాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాకాళి అమ్మవారు. మీరు చేయవలసినటువంటి పూజ రాహుకాలంలో దీపార్చన చేయండి. మీనరాశి వాళ్లకు ఈరోజు పరిచయాలు పెరుగుతూ ఉంటాయి. అలాగే ఆస్తి లాభాలు కూడా కలిసి వస్తూ ఉంటాయి. వ్యవహారిక విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. కొన్ని శుభవార్తలు వినే అవకాశాలు కూడా ఉంటాయి. పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో సమావేశమవుతుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. చేయవలసినటువంటి పూజ గులాబీ పుష్పములతో అర్చన నిర్వహించండి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, స్వస్తి.